జిల్లా నార్సింగి మండలం షేర్పల్లి గ్రామ శివారులో నార్సింగి నుంచి చిన్నశంకరంపేట వెళ్లే రహదారి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి తెగిపోయింది. నార్సింగి, మీర్జాపల్లి, షేర్పల్లి, మడూర్, కామారం, శాలిపేట తదితర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తమ పంట పొలాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి నార్సింగి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నార్సింగి మండల కేంద్రం నుంచి చిన్నశంకరంపేట మండల కేంద్రం వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులు నెమ్మదిగా జరగడంతో పాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ రోడ్డు కొట్టుకుపోవడం జరిగిందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న సందర్భంలో గన్నేరువావు నుంచి అక్కడ నుంచి అక్కడ అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చే వరకు నార్సింగి నుంచి మిర్జాపల్లి రోడ్ మధ్యలో ఒక కిలోమీటర్ వచ్చే వరకు ఒక గన్నేరువాగన్ ఉంటుంది. ఇంతకు ముందు మేము ఇదే పత్రికా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా అధికారులకు గాని ప్రజా ప్రతినిధులకు పద్మా దేవేందర్ రెడ్డికి, కొత్త ప్రభాకర్ రెడ్డికి, రఘునందన్ రావు కూడా నేను ఒక మండల అధ్యక్షునిగా పత్రికా ముఖంగా ప్రకటన చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ బ్రిడ్జి పూర్తిగా నిర్మాణం అనేది లేకుండా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది. కాబట్టి అక్కడ ఇది వర్క్ చేయాలని మేము విన్నవించినా గాని కూడా ఏమాత్రం కూడా అధికారులు పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపన అవ్వలేదు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు చూస్తే పరిస్థితి నార్సింగి నుండి షేర్పల్లికి మందులు గాని డాక్టర్లు గాని కూలీలు, రైతు కూలీలు గాని నాటేసే తందుకు పోతురు. వాళ్లకు తీవ్ర వర్షాలు పడడంతో ఇది ఉన్న ఒక రెండు పైపులు వేసిర్రు. ఇంతకు ముందు గతంలో నాలుగు పైపుల నుండి కూడా రోడ్డు మీద పోతుండే వాటర్ అట్లాంటిది. ఈరోజు చూస్తే రెండు పైపులు వేసిరు, కేవలం తూతూ మంద్రంగా వేసి ఇడిచి పెడితే ఆ పైపులు ఆ మట్టి మొత్తం కొట్టుకుపోయి ఇప్పుడు నాట్లేసుకుంటందుకు కూడా పోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న చూస్తే నిన్న గర్భిణీ స్త్రీ ఇక్కడి వరకు వచ్చి చాలా అవస్థలు పడుకుంటూ మళ్ళా రిటర్న్ వెళ్లిపోయి శంకరంపేట నుంచి మళ్ళా చారి హాస్పిటల్ రావడం జరిగింది. सब्जी लाना, मार्केट करना।